మీ ఫైవ్ న్యూస్కి స్వాగతం. రాంబిల్లి మండలం కొత్తపట్నం సర్పంచ్ చోడిపిల్లి వెంకటేశ్వర్లు తన పెద్ద మనసును చాటుకున్నారు. గత 65 రోజులుగా తమ డిమాండ్ల సాధన కొరకు తమ జీవనాధారమైన చేపల వేట మానుకుని NAOB గేటు వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉపాధిని కోల్పోయిన సాటి మత్స్యకారుల్ని ఆదుకునేందుకు తన వంతు సాయం అందించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తన గ్రామం కొత్తపట్నంలోని మత్స్యకారులకు ఒక్కో కుటుంబానికి 10 కేజీల చొప్పున 800 బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. గతంలో కరోనా సీజన్లో సైతం చేపల వేట సాగక ఇబ్బంది పడుతున్న మత్స్యకారుల కుటుంబాలకు 25 కేజీల బియ్యం చొప్పున పంపిణీ చేసినట్లు వెంకటేశ్వర్లు తెలియజేశారు. తన తండ్రి చోడిపిల్లి గావోడి జ్ఞాపకార్థం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేసినట్లు వెంకటేశ్వర్లు తెలియజేశారు. మనకి ఈ NAOB ప్రాజెక్టు వల్ల సుమారుగా 3 నెలల నుంచి మనకి మత్స్యకారుల తాలూకా జీవనోపాధి పోయి మనం ఈ 3 నెలల నుంచి మామూలుగా మన నేవీ మెయిన్గేట్ దగ్గర నిరసన తెలియజేస్తూనే ఉన్నాం. మరి ఈరోజు వరకు కూడా ఎటువంటి మనకి న్యాయం చేకూరలేదు. అందుచేత ఏంటంటే మన కొత్తపట్నం గ్రామం ఈ 3 నెలల నుంచి ఏ పని పాటికి వెళ్లకుండా ఈ నేవీ మెయిన్గేట్ వద్ద మనం నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మనకి కరువు కాటం ఎదురైంది కాబట్టి చేపల వేట పూర్తిగా నిషేధం అయింది కాబట్టి దీని మీద మత్స్యకారులు ఈవేళ తినడానికి తిండి లేక రోడ్డుని పాలయ్యాం కాబట్టి వాళ్ళ ఆవేదనను చూసి నేను కొత్తపట్నం సర్పంచ్గా ఏదో రాముడు వారాది కట్టినప్పుడు ఏదో ఉడత సాయంలాగా నాకు తగిన సాయము ప్రతి రేషన్ కార్డుకి 10 కేజీల బియ్యం ఇవ్వాలని చెప్పేసి నేను కృషి చేసి అలాగే మన గ్రామం నాయకులు కానీ తర్వాత ప్రజాప్రతినిధులు కానీ పిలుచుకొని నా ఆవేదన తెలియజేస్తూ ఈ పంపిణీ కార్యక్రమం మా నాన్నగారు గావాడు చోడిపిల్లి గావాడు అనేసి వాళ్ళ కుమారుడు నేను అతను జ్ఞాపకార్థం కూడా ఇవ్వాలని చెప్పేసి నేను ఇది ఈ కార్యక్రమం చేకూరుస్తున్నాను. సర్పంచ్ వెంకటేశ్వర్ల పెద్ద మనసుకు రాంబిల్లి మండల అధ్యక్షులు శ్రీనిరాజు సహా పలువురు వైకాపా నాయకులు గ్రామ పెద్దలు వెంకటేశ్వర్లను కొనియాడారు. ముందుగా కొత్తపట్నం గ్రామస్తులకి పెద్దలకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అక్కడ నాభి మెయిన్ గేట్ దగ్గర నిరసన కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ సందర్భంగా మరి 76 రోజులయ్యింది గ్రామస్తులకి ఇక్కడ తినడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని స్థానిక సర్పంచ్ గుర్తించి గ్రామంలో సుమారు 800 కుటుంబాలకి 10 కేజీల చొప్పున బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఆయన సొంత నిధులతో తండ్రి గారు చోడిపిల్లి గావోడు గారు జ్ఞాపకార్థం ఆయన ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయం. మరి అంచేత ఇలాగా ఆయన కరోనా టైంలో కూడా గ్రామం అంతా కూడా ఆ రోజున 20 కేజీల బియ్యం కూడా కరోనాలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆ రోజున ఇవ్వడం కూడా జరిగింది. కొత్తపట్నం సర్పంచ్ వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థము మరి ఇక్కడ కొత్తపట్నం గ్రామం సుమారుగా 800 కుటుంబాలకు మరి వాళ్ళు జ్ఞాపకార్థం రైస్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈరోజు ఎందుకంటే సుమారుగా 76 రోజులు బట్టి నుంచి ఈ మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయారు. స్థానిక ఈ 8 గ్రామాల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ కొత్తపట్నం సర్పంచ్ గారు ఒక చొరవతో మరి అతను తన తండ్రి గారి ఆత్మశాంతి చేకూరాలని అతను సొంత నిధులతో మరి 800 కుటుంబాలకి మరి రైస్ పంపిణీ చేస్తున్నారు. మరి వాళ్ళ మనశ్శాంతి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 70 రోజుల నుంచి ల్యావీ గేటు దగ్గర మేము ధర్నా చేస్తున్నాము. ఈ 70 రోజుల నుంచి కూడా ఏటకి కూడా వెళ్ళడం లేదు అంటే ల్యావీ గేట్లు మూసేసినందువల్ల 70 అక్కడ ధర్నా చేస్తున్నాము. ఆ విధంగా యువతలు ఏటకి వెళ్ళాక యువతలు కూలి పనులు చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ గ్రామ ప్రెసిడెంట్ గారు ఈ మహిళలకి పురుషులకి అందరికీ కూడా గమనించి మన చాలా ఇబ్బందుల్లో పడ్డారు. తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది భోజనాలు. ఈ సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగా మనిషే గంటకి 15 కేజీలు చెప్పిన ప్రతి ఒక్క కార్డుకు 10 కేజీలు చెప్పిన ఇవ్వడానికి ఆయన కలిని కాడకి ఇవ్వడానికి అని చెప్పేసి అతను మనస్ఫూర్తిగా నిర్ణయం చేసుకున్నారు. ఆ విధంగా మా తండ్రి తాలిక చోడపిల్లి గంగయ్య అనే గావుడు గారు ఆయన సందర్భంగా గ్రామ ప్రజలకందరికీ కార్డుకి 10 కేజీలు చెప్పిన ఇవ్వడానికి నిర్ణయం చేసుకున్నారండి. ఈ వేటకి వెళ్ళకంట మెయిన్ గేట్లు మూసిస్తారు. మా బతుకు రోడ్డు మీద పడిపోయింది. అలాగే మా బాధలు చూసి కొత్తపట్నం గావోడు కొడుకు ప్రెసిడెంటు ఇప్పుడు ఇంతకుముందు కరోనా టైంలోనూ మనిషికి 25 కేజీలు ఇంటికి ఒక ప్యాకెట్ ఇచ్చాడు ఆ మహానుభావు. అందరూ కూడా చల్లగా దీమించారు. ఇప్పుడు కూడా ఈ బాధలు చూసి ఈ కష్టం చూసి ప్రజలు చూస్తే
ఇబ్బంది పడుతున్నారని వైన మళ్ళా సన్నబియ్యం ఇంటికి 10 కేజీలు ఇవ్వడం జరుగుతుంది సార్. ఇస్తున్నాడు ఆయన, ఆయన పిల్ల తల్లులు కూడా చల్లగా దేవుడు దీవించమని నేను కోరుతున్నాను సార్. వెంకటేశ్వర్లు చేసే సహాయానికి ఎవరైనా ఆయనను మెచ్చుకుంటే ఏదో నాకు తోచిన ఉడత సాయం అంటూ తన పెద్ద మనసును చాటుకుంటారు. సదా మీ సేవలో అంటూ సరిపెట్టుకుంటారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ 5 లోకల్ న్యూస్ ఛానల్.